ప్రజల ఆరాధ్య దైవం, మహానేత, మాజీ సీఎం రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ప్రజల్లోకి చొచ్చుకొచ్చిన పేరు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నుండి ఇప్పటి వరకు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజానాయకుడిగా ఎదుగుతున్నాడు. అధికార దాహంతో కాకుండా విశ్వసనీయతతో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్న దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. అందుకే 2014 ఎన్నికల్లో ఒకవైపు టీడీపీ 600 తప్పుడు హామీలు ఇచ్చినా రాష్ట్ర పరిస్థితులను పరిశీలిస్తే టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేయడం అసాధ్యం అని చెప్పి ఎన్నికలకు వెళ్లిన నాయకుడు జగన్. అప్పటి నుండి మాట మీద కట్టుబడి ఉండే జగన్ ప్రత్యేక హోదా నుండి ప్రతి అంశంలోనూ ఒకే మాట మీద ఉన్నారు. అదే మాట మీదే 4 నుండి ప్రత్యేక హోదాపై అలుపెరగని పోరాటం చేస్తుంది వైసీపీ. మొదటి నుండి ప్రత్యేక హోదా వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, హోదా మనకు సంజీవని, ప్రత్యేక హోదా కోసం పార్టీలు అందరూ ఏకమై పోరాటం చేద్దామని పిలుపునిచ్చింది వైసీపీ. ప్రధాని మోడీ తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మోసం చేస్తూ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం దానిని అర్ధరాత్రి మీటింగ్ పెట్టి మరీ స్వాగతించింది. ఆ రోజే జగన్ టీడీపీకి హెచ్చరించాడు, ప్యాకేజీ తీసుకుంటే ఇప్పుడు రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో అదే పరిస్థితుల్లో ఉంటుంది, అందుకే కేంద్రంపై తిరగబడి బీజేపీ నుండి మీ మంత్రులను బయటకు తీసుకురండి, అందరం కలిసి కేంద్రంపై పోరాటం చేస్తే ప్రత్యేక హోదా వస్తుంది అని ప్రతిపక్ష నేత జగన్ మీడియా సాక్షిగా చంద్రబాబుకు చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం ఓటుకు నోటు కేసు కోసం భయపడి తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారు. అంతటితో ఆగకుండా ఒక అడుగు ముందుకు వేసి ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా, హోదా అంటే జైలుకే, హోదాతో ఏం జరుగుతుంది, ఇలా రకరకాల మాటలతో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వారిపై విరుచుకుపడ్డారు. కానీ జగన్ మాత్రం రాష్ట్ర భవిష్యత్తును మార్చే ప్రత్యేక హోదా అనే దారిని కనుక్కొని మొదటి నుండి దానికోసం అలిపెరిగని పోరాటం చేస్తున్నారు. యువబేరీలు, దీక్షలు, బందీలతో ప్రత్యేక హోదాన్ని ప్రజల నోట్లో నాణేలా చేశారు ప్రతిపక్ష నేత. ప్రజలు కూడా ప్రత్యేక హోదా గురించి తెలుసుకోవడంతో చంద్రబాబు కూడా 4 నుండి హోదా ఊసెత్తకుండా జగన్ దారిలోనే పయనించడానికి యూటర్న్ తీసుకుని హోదా కావాలి అన్నారు. జగన్ కేంద్రంపై అవిశ్వాసం పెడితే అవిశ్వాసం పెట్టాడు, వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే టీడీపీ ఎంపీల చేత రాజీనామాలు చేపించే సాహసం చేయలేకపోయారు. దీంతో ప్రజలు బాబు నైజాన్ని అర్థం చేసుకున్నారు, 4 నుండి రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడైనా ప్రత్యేక హోదా పైన చిత్తశుద్ధి ఉంటే తమ ఎంపీల చేత రాజీనామా చేపించేవారు బాబు, స్వార్థ రాజకీయాల కోసం నాటకాలు ఆడుతున్నారని ప్రజలు గమనించారు. వైసీపీ ఎంపీలు దీక్ష చేస్తే టీడీపీ కనీసం మద్దతు కూడా తెలపలేదు. హోదాపై యూటర్న్ తీసుకుని పచ్చ మీడియా చేత బాబుకి క్రెడిట్ దక్కేటట్టు చేద్దామనుకున్నాయి. కానీ వైసీపీ వేసిన ముళ్లదారి రాజీనామాలు దీక్షలతో టీడీపీ చిక్కులో పడింది. జగన్ని అనుసరిద్దాం అనుకున్న బాబుకు జగన్ తెలివిగా చెక్ పెట్టడంతో ప్రజలు కూడా బాబుని యూటర్న్ అంకుల్ అంటున్నారు. ఈ యూటర్న్ అంకుల్ జగన్ వెళ్లే దారిలోకి వచ్చి మధ్యలోనే ఇరుక్కొని ఎటు వెళ్లలేని స్థితిలో ఉన్నాడు. మరి చూడాలి, 40 అనుభవం అడుగులు ఎటువైపు. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.